నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనం సీనియర్ పొలిటీషియన్ డాక్టర్ మైసూరా రెడ్డి గారితో ఉన్నాము, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? సార్ సార్ ఒక సీనియర్ పొలిటీషియన్ గా మీరు ఎన్నో ఎన్నెన్నో రాజకీయాలు చూశారు, ప్రజల తీర్పులు చూశారు, జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలో హోమ్ మినిస్టర్ గా కూడా పనిచేశారు. యాజ్ ఎ పొలిటీషియన్ మీరేంటి అని అడిగితే మీ నాలెడ్జ్ గురించి చెప్పటం అవ్వచ్చు, లేకపోతే అసెంబ్లీలో మీరు మాట్లాడే తీరు గురించి మెన్షన్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడేటటువంటి వ్యక్తి, చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, అలాగే రాయలసీమ ప్రాంతం ఉద్యమాల్లో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి అని మీరు సుపరిచితులే అందరికి. అయితే ఎన్నో రాజకీయాలు చూసి ఉన్నారు కాబట్టి ఎలా ఉన్నాయి సార్ ఇప్పటి రాజకీయాలు? అంటే ఇప్పుడు అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. మేమున్నప్పుడు రాజకీయాల్లో ఈ ధన ప్రభావం అంతా ముందుగా లేదు. ధన ప్రభావం లేదు, ఏదో నామినల్గా ఖర్చులు అవి ఇవి ఏదో కొద్ది మేర ఖర్చులు ఉండేటివి. అవి కుటుంబం బరాయించగలే పరిస్థితి కూడా ఉన్నది. ఎవరైనా కానీ రాజకీయాల్లో వచ్చేదానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే డబ్బులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి కాబట్టి డబ్బులు పెట్టగలిగే వాళ్ళే రాజకీయాలకు వస్తున్నారు. పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఏ యొక్క సంపాదన అయితే చేసుకోవాలి కదా. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు తమ ఎంత ఖర్చు పెట్టినారో అది సంపాదించుకోవాలి, మళ్ళీ వచ్చే ఎన్నికలకు పెట్టుబడి కూడా సంపాదించుకోవాలి, వచ్చే ఎన్నికలకు పెట్టాల్సిందే కదా. అందువల్ల కొంచెం ధన ప్రభావం వచ్చినాక రాజకీయం అనేది కొంచెం ప్రాధాన్యత కోల్పోయింది, పార్టీకి కట్టుబాట్లు వచ్చినాయి. అందులో రీజనల్ పార్టీస్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పేసినే అంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కేవలం ముఖ్యమంత్రి గారు ఏమి ఆశించుకుంటారో ఆయన చెప్పిన మాట ప్రకారమే ప్రభుత్వం నడుచుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత మునుపు లేదు. ఇప్పుడు ఇంత మునుపు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదో ఒక పిఏ, ఒక పిఎస్ ఉండేవాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒకరు ఎవరన్నా సంధానకర్తగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, అన్ని వ్యవస్థల మీద పార్టీ ప్రభావం పడుతుంది. పడినప్పుడు శాసనసభ వ్యవహారాల్లో కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టే వారి అధికార పక్ష శాసనసభ్యులంతా మాట్లాడతారు. ప్రతిపక్షానికి వాయిస్ ఇవ్వాలన్నా కానీ అంత ఉండదు, ప్రాధాన్యత ఉండదు. పోతే పత్రికలు ఇవ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ గొడవలు, ఫోర్త్ ఎస్టేట్ కూడా అది అట్లా అయిపోయింది, థర్డ్ ఎస్టేట్ కూడా అట్లా అయిపోయింది. కార్యదర్శి అని అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో 5-6 సెక్రటరీలు ఉంటున్నారు. మంత్రులకు ఎట్లా శాఖలు పంచుతున్నారో 5-6 సెక్రటరీలకు ఒక్కొక్కరికి 2-3 శాఖలు పంచితే వారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే శాఖల కార్యదర్శుల ఆదేశాల మేరకే సెక్రటరీలో ఫైల్స్ మూవ్ అవుతుంటాయి. ఒకవేళ జిల్లాల్లో ఉన్నాయనుకో, ముఖ్యమైన ఫైల్స్ జిల్లా నుంచి రావాల్సింటే కలెక్టరేట్కు కూడా ఇక్కడి నుంచే ఆదేశాలు ఇవ్వడం. అంటే పాలక వ్యవస్థ అట్ట పోయింది. రాజకీయాల్లో ముఖ్యమంత్రి చెప్పినట్టే రాజకీయం నడుస్తుంటుంది. శాసనసభ వ్యవస్థ పోయింది. ఇంకా పూర్తి స్టేట్లో కూడా అడ్వర్టైజ్మెంట్లు ప్రభుత్వ ప్రభావం పడుతుంది. అందువల్ల ఈ ధన ప్రభావం పెరిగేతరికి జాతీయ పార్టీలు పోయి లోకల్ పార్టీస్ వచ్చినాయి. వచ్చేతరికి ఈ ప్రభావం ఇట్లయిపోయింది. అందుకని ప్రజా సమస్యలు, ప్రజల మీద పోరాటాలు అనేటివి, ప్రజల కోసం పోరాటాలు అనేటివి లేవు. ప్రజలు ఎలా ఉన్నారు సార్? ఇది వరకు ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నారు ప్రజలు? ఇప్పుడు అంటే నేను ప్రజలు తప్పులు పట్టలేను. అదే, తప్పులేను కాదు, ఏమైనా మార్పులు ఉన్నాయా? ప్రజలు తప్పులు పట్టలేను, అట రాజకీయ పార్టీలు తప్పులు పట్టి పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కాదు, పెళ్లి అయితే కానీ పిచ్చి కుదరదు అన్నట్టు వచ్చేసింది. ఎందుకంటే దాదాపు కోట్లల్లో పెట్టుబడి పెట్టాల్సింది వస్తుంది. ఓటర్లు కూడా అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు తప్పులు పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత పెట్టుబడి పెట్టినాక అది సంపాదన కార్యక్రమం ఉంటుంది, అది సంపాదించుకోవాలి, మళ్ళీ వచ్చే ఎన్నికలకు పెట్టుబడి పెట్టుకోవాలి. కాబట్టి రాజకీయ ప్రాధాన్యత తగ్గింది. ధన ప్రభావం పోయేటప్పటికి ధనవంతులే రాజకీయాల్లోకి రాను మొదలు పెట్టినారు. డబ్బు లేని వాళ్ళు
అటు వైపు చూడాల్సిన అవసరం కూడా లేని పరిస్థితులు ఏర్పడింది. అందువల్ల తేడా ఉంటుంది కదా. తప్పు పాలిటిక్స్ లో డెఫినెట్ గా సీనియారిటీకి చాలా చాలా పెద్ద పేట ఉంటుంది సార్. వాళ్ళ సీనియారిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు ఎందుకని యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు అని అనుకోవచ్చు? ఇదే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో నిలబడాలన్నా కానీ ఏదన్నా ప్రయత్నం చేయాలన్నా కానీ ఇంతవరకు ఎక్కడ చెడ్డ పేరు లేదు, మంచి పేరే ఉంది. ఇప్పుడు నిలబడము దానికోసము, ఆ డబ్బు కోసం ప్రాకులాడము, మళ్ళీ ఆ డబ్బు సంపాదించుకోవడము, ఖర్చు పెట్టడము, సంపాదించుకోవడము, దానివల్ల చెడ్డ పేరు వస్తుంది. ఏమి ఈయన కూడా ఇట్లనే తయారైనారే అని అనేది వస్తుంది. అందులో వయసు చూసినా కానీ 74 సంవత్సరాలు పోయి 75 సంవత్సరాలు రన్నింగ్, ఇప్పుడు కంటెస్ట్ చేయడము, డబ్బులు ఖర్చు పెట్టడం, మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడం ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ ఎందుకు లేని అని బయటగా ఉన్నాను. ఓకే, అయితే మరి చాలా మందికి తెలిసిన విషయమే వైఎస్ఆర్ గారితో ఉన్నటువంటి గొడవ వ్యవహారం తెలిసినదే. అయినప్పటికీ ఏంటి సార్ గొడవ? మాకు గొడవలు ఏం లేవు. మేము రాజకీయాల్లో మేము వచ్చేటప్పటికీ ఆయన 78లో అనుకుంటాను, అప్పుడు శాసనసభ్యుడిగా ఎంపికైనారు. అయినప్పుడు ఆయన బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ని రెడ్డి కాంగ్రెస్లో ఎంపిక కావడం జరిగింది. అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినారు, లేదు అందరూ చేరిపోయినారు. మొత్తం చేరినాక కడపలో 2 వర్గాలుగా ఉండేవి. ఒకటి కందులూరు రెడ్డి వర్గం అని ఉండేది. తర్వాత కందులూరు రెడ్డి వర్గము, లాసే రెడ్డి వర్గం, 2 వర్గాలుగా విడిపోయినాం. నేను ముందు కందులూరు రెడ్డి మా బిగినింగ్లో అయితే ఆదినారాయణ రెడ్డి వర్గము, వెంచికల బసిరెడ్డి గారి వర్గం అని 2 వర్గాలుగా ఉండేది. మా కుటుంబం కూడా బసిరెడ్డి వర్గంలోనే ఉండేవారు. మా మేనవాంగ్ గారు కూడా ఒకవారు ఎంపీ కూడా అయినారు. తర్వాత శాసనసభ కంటెస్ట్ చేసినప్పుడు ఆ బసిరెడ్డి వర్గంలోనే ఇంకొక ఆయన శివారెడ్డి గారని ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది, స్వతంత్ర అభ్యర్థిగా చేసినప్పుడు మా గ్రూపే 2గా చీలిపోయింది. మేము మాతో పాటు మాకు ఆపోజిట్ వర్గం సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన అప్పుడు ఓడిపోయినా నేరుగా, శివారెడ్డి గారు స్వతంత్ర అభ్యర్థి గెలిచినారు. గెలిచిన తర్వాత ఈ వర్గం 78లో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. వచ్చినప్పుడు శివారెడ్డి గారికి వియంకుడు కందులూరు రెడ్డి గారు, ఆయనకు మేము ఆ గ్రూప్ అంతా చేయలేరు కదా, ఎందుకంటే ఆ వర్గానికి వ్యతిరేకం కాబట్టి. అప్పుడు మేమంతా మీట్ అయినాం. మీట్ అయ్యి ఎవరికి చేయాలా, అప్పుడు జనతా పార్టీ తరఫున ఒక అభ్యర్థి ఉన్నారు మూర్తి గారు అని, లోక్దళ్ తరఫున బసిరెడ్డి గారి కుమారుడు ఉన్నారు. ఎవరికి చేయాలని మేము నియోజకవర్గం స్థాయి నాయకులు అందరం కలిసి మాట్లాడినప్పుడు, సరే జనతా పార్టీ గారు లోక్దళ్లో చేయాలా, మనం కందులూరు రెడ్డి గారికి చేయలేము, ఎందుకంటే శివారెడ్డి గారు ఆ వర్గానికి వియ్యంకులు, మనం చేయలేమని చెప్పి అది పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి అన్నప్పుడు మేము కడపలో వచ్చి మాట్లాడాలని వచ్చినాం. వచ్చినప్పుడే ఆ హోటల్లో రామనాథ రెడ్డి గారు అని జమ్మలమడుకు జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. అలాగే బద్వేల్ నియోజకవర్గంలో కూడా శివరామకృష్ణ గారని ఆయన జనతా పార్టీ తరఫున ఎన్నికైనారు. మేము రూమ్ తీసుకొని సాయంకాలం వెళ్ళి మాట్లాడదాంలే అనుకున్నప్పుడు ఈ శివరామకృష్ణ గారు కూడా వచ్చినారు. ఏదో బెంగళూరు వెళ్ళాలని, ఏమిటి అందరూ కమలాపురంలో ఉన్నారే అని, ఎందుకంటే అప్పటికే శాసనసభ్యులు అంటే ఇట్లా సమస్య మీద వచ్చినాము జనతా పార్టీ లోక్దళ అనాల, అట్లయితే నేను కూడా ఉంటానని ఆయన కూడా ఉన్నాడు. మేము మా నియోజకవర్గంలో మాట్లాడేటప్పుడు రామనాథ రెడ్డి గారు పక్కన, ఆయన జనతా పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అందరం కూర్చొని మేము మాట్లాడుతున్నాం. మాట్లాడేటప్పుడు ఆ మధ్యలోనే సమావేశం జరిగే మధ్యలోనే రాజారెడ్డి గారు కూడా వచ్చారు, రాజశేఖర రెడ్డి తండ్రి గారు వచ్చి, మేము కూడా కలుస్తాను మీతో పాటు, అది ఇది అని అంటే, లేదు మీ కుమారుడు చెప్తే ఒప్పుకుంటామని. ఎందుకంటే వాళ్ళకు మైండ్స్, ఈయన 3 గనులున్నాయి, ఆయనకు 3 గనులున్నాయి, ఆయన రామనాథ రెడ్డి గారు చెప్తారు. చెప్తే ఇప్పుడు మాదిరి సెల్ ఫోన్లు లేవు కాబట్టి ఏదో రేపు పొద్దున్న అవైలబిలిటీ ఉంటారు, 9:30 మాట్లాడదాం రండి అని పోయినాం. రాజారెడ్డి గారు ఇంటిలోనే కూర్చొని ఫోన్ చేసి ఆయన రాజశేఖర రెడ్డి గారు, రామనాథ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నాక సరే అని ఒకరికొకరు ప్రమాణం చేసుకొని అందరం కలిసి ఉందామని చెప్పి నాకు అప్పుడు ఏమో మేము జనతా పార్టీకే అనేది అందరం కలిసి నిర్ణయం చేసుకుని పెద్దోళ్ళు కూడా అట్టే వెళ్ళండి బాగుంటుంది అన్నారు. జనతా పార్టీకి అందరం కలిసే చేసినాం, అంటే రాజశేఖర రెడ్డి గారు,
కాంగ్రెస్ పార్టీలో ఉన్న జనతా పార్టీకి చేశారు, మేమందరం కూడా జనతా పార్టీకి చేసి గ్రూప్ ఫామ్ అయినాం. ఆ తర్వాత 81లో సమితి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ గ్రూప్ తరఫునే నేను సమితి ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయాల్సింది. అప్పుడు 18 సంవత్సరాల వయసుకే ఓటు ఉన్నది ఈ పంచాయతీ రాజ్య ఎన్నికల్లో. డైరెక్ట్ ఎలక్షన్స్ సర్పంచులు ఎన్నుకునేది కాదు. అంటే దాదాపు ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే కూడా ఇబ్బందులు పడేవాళ్ళు. ఎందుకంటే మాకు జనరల్ ఫండ్స్ ఉండేవి కాబట్టి ఖర్చు పెట్టేవాళ్ళం కాబట్టి శాసనసభ్యుడికి ఇబ్బందికర పరిస్థితి. సమితి ప్రెసిడెంట్ వ్యతిరేకుడు ఉన్నప్పుడు శాసనసభ్యునికి ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నారు జనం. ఆ తర్వాత 85లో నేను నిలబడ్డము ఎమ్మెల్యే కావడము అట్టే కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యాను, కంటిన్యూ అయితే వచ్చినాను. అంటే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు 81 నుంచి అందరం కలిసే 89 వరకు కూడా ఉన్నాం. ఎందుకంటే రాయలసీమ ఉద్యమం వచ్చింది, రాయలసీమ ఉద్యమంలో అందరం కలిసే పనిచేసాము. పనిచేసినాక మళ్ళీ 89 వచ్చినాక శాసనసభకు ఎన్నికలు జరగడము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొంచెం ఆయన రాజశేఖర రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారిని ఏదో తీసుకొచ్చినారు. అప్పుడు వాళ్ళ అధిష్టానం చెన్నారెడ్డి గారికే ఇచ్చినారు. నేను ఆయన విమానాశ్రయానికి కలిసే పోయినాను. ఏది ఢిల్లీకి పోతున్నాను, నేను ప్రయత్నం చేసుకుంటానంటే నేను ఆయనతో సరిగా మాట్లాడను, నువ్వు కావాలంటే స్వయంగా మాట్లాడుకోకు ప్రయత్నం చేసుకోకు అని చెప్పినారు. ఢిల్లీకి వెళ్ళాము. అప్పుడు చెన్నారెడ్డి గారు కూడా ప్రయత్నం చేసినాను. ఆయన ఏదో అందరం రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళమే ఉన్నాము, అందరికీ ఇవ్వలేదు కాబట్టి అప్పుడు చెంగారెడ్డికి దివాకర్ రెడ్డికి స్థానం కల్పించినారు, నాకు ఇవ్వలేకపోయినారు. మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము జనార్దన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. జనార్దన్ రెడ్డి రెండో వారం నన్ను మంత్రి కూడా చేసినారు, హోంమంత్రి. మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి క్యాబినెట్లోనూ హోంమంత్రిగానే ఉన్నాను. మేము మంత్రిమండలిలో ఉన్నాక ముఖ్యమంత్రులు చెప్పినట్టే నడుచుకోవాలి కదా, న్యాయం కూడా ధర్మం కూడా అని. ఏం అప్పుడేం రాజశేఖర రెడ్డికి ఏం నేను వ్యతిరేకం కూడా చేయలేదు. కానీ ఎందుకో ఆయన కొంచెం 94 సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు ప్రత్యక్షంగానే నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు నా నియోజకవర్గంలో. అంతవరకు మిత్రులుగానే ఉన్నాము. ఆయనకి ఏం కలిగిందో, ఏం అభిప్రాయం వచ్చిందో ఏమో నాకు వ్యతిరేకంగా పనిచేసినారు. మేము కూడా 96లో ఆయనకు వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. చేసినప్పుడు నా పార్లమెంటుకు 4000తోనే గెలిచాను, చింత స్వల్ప మెజారిటీ ఏదో గడ్డను పన్నాను. మళ్ళీ 97 సంవత్సరంలో మళ్ళా వచ్చి ఎందుకు డాక్టర్గా నన్ను డాక్టర్గానే పిలుస్తాను, అందరం కలిసిమెలిసి పోదాము ఒక పార్టీలో ఉన్నాము, ఎన్ని రోజులని వ్యతిరేకంగా ఉంటాము అని అన్నారు. మంచిది లేండి, మేము కూడా ఒక మారు అంటే 94 మీరు చేసినారు కాబట్టి 96 మేము చేయాల్సింది వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మాటిమాటికి ఒకే పార్టీలోనే చేయలేం కదా, మేమైతే మీకే కాంగ్రెస్ పార్టీకి చేద్దామని అనుకున్నాము. సరే మీరు వచ్చేలాగా అడిగినారని చెప్పి అప్పుడు మళ్ళీ 98లో ఆయనకి చేయడం జరిగింది. మళ్ళీ 99 వచ్చినప్పుడు ఆయన కూడా శాసనసభకు నిలబడ్డాము. నేను 99 గెలిచి మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడుగా రాజశేఖర రెడ్డి ఉన్నాడు, సిఎల్పి నాయకుడుగా. 70 మంది ఎంతమంది ఉన్నాం కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా అయినండి. అయిన తర్వాత ఒక మారు నేను ఏదో పని మీద ఢిల్లీకి వెళ్లాల్సింది వచ్చింది. ఎందుకంటే ఏదో పంచాయతీ ఉండేది. ఒక సైడు శ్రీరామచంద్రయ్య గారు తెలుగుదేశం రాజ్యసభ మెంబర్గా ఉన్నారు, ఆయన ఒక సైడు పెద్ద మనిషి, నేను ఒక సైడు పెద్ద మనిషి. సరే ఇక్కడ ఎందుకు హైదరాబాద్ ఎందుకు ఆయనే మాట్లాడదాం ఢిల్లీలో అని చెప్పి ఢిల్లీకి వెళ్ళినాను. ఢిల్లీకి వెళ్ళి ఆ పంచాయతీ ఏదో మాట్లాడినాను. ఉన్నప్పుడు ఒక ఛానల్ ఆయన బహుశా నాకు గుర్తుంటుంది TV9 నుంచి, ఏం మీరు ఢిల్లీకి వెళ్ళినారే పీసీసీ అధ్యక్షులను మార్పు చేయడానికా అని అన్నారు. లేదు నేను మార్పుకి ఏం రాలేదు, మాకు ఏదో వేరే ప్రైవేట్ పని మీద వచ్చినాను దాని మీద ఉన్నాను అని. లేదులే అట్నే అంటారులే అని అతన్ని ఏదో ఆయన స్లగ్ పెట్టి టెలికాస్ట్ చేసిన దాని మీద. అప్పుడు సత్యనారాయణ రావు గారిని మేము విజయభాస్కర్ రెడ్డి తరఫున మేము వెళ్ళి సోనియా గారితో మాట్లాడి పీసీసీ అధ్యక్షునికి సిఫారసు చేసి ఆయన పీసీసీ అధ్యక్షుడు కూడా వచ్చేటట్టు చేశాము. చేసిన వ్యక్తులు మేము ఎందుకు ఆయన మీద కంప్లైంట్ చేస్తాము,
ఆయన ఏదో ఆలోచన చేయకుండా ఏదో రాజశేఖర రెడ్డి సీఎల్పీ లీడర్ కాబట్టి కంప్లైంట్ ఇచ్చారు. నీ కంప్లైంట్ ఇచ్చినారని నేను సెక్రటరీగా ఉన్నాను, సెక్రటరీ నుంచి తీసేసినారు. తీసేస్తే కూడా నేను దాని గురించి ఏమనుకోలేదు. ఏదో మరి నేను అది చెప్పేటప్పుడు కూడా చెప్పినాను, నేను రాజకీయాల కోసం ఏం రాలేదు, ప్రైవేట్ పని మీద. ఆ పని చెప్పలేం కదా ఏదో పంచాయతీ. 2004 వచ్చేసరికి రవీంద్రారెడ్డి, నేను శివరామకృష్ణ కడపలోనే కలిసామంతా. కలిసి ఎందుకబ్బా తెలుగుదేశం పోదామని నిర్ణయం చేసుకొని టీడీపీలోకి వెళ్ళాం. కానీ టీడీపీలోకి వెళ్ళాలనుకొని ఇక్కడికి వచ్చే తెలికి రవీంద్రారెడ్డి ఒకరోజు మాకంటే ముందు వచ్చి మళ్ళీ ఆయన ఏదో ఏం నచ్చ చెప్పుకున్నారో మళ్ళీ ఆయన కాంగ్రెస్కి పోయినారు. మనం అనుకున్నాం కదా అని శివరామకృష్ణ నేను తెలుగుదేశంలో చేరాను. అంతేగాని భేదాభిప్రాయాలు అంటూ లేము, కలిసిమెలిసే ఉన్నాం. ఒక్కటే ఒక మారు భేదాభిప్రాయం, ఆయన నాకు వ్యతిరేకం చేసినారు కాబట్టి నేను 96లో ఆయనకు వ్యతిరేకం చేయాల్సింది వచ్చింది. అంతకు మించి భేదాభిప్రాయాలు అనేటివి ఏమి లేవు.